హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రౌడ్ బేబీ వ్లాగ్స్ ఈరోజు నేను కొత్త వీడితో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే ఆకులతో వినాయకుడిని ఇలా కూడా చేయవచ్చా అని చెప్పబోతున్నాను అందరికీ మాక్సిమం తెలిసి ఏమో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తెలియదు కదా యంగ్స్టర్స్కి ఫస్ట్ మనకు కావాల్సింది ఈ వినాయకుడిని ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఆకులు కావాలి నెక్స్ట్ ఫ్లవర్స్ కావాలి అది ఏదైనా పర్లేదు మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే ఆ ఫ్లవర్స్ తీసుకోండి కానీ కొంచెం ముద్దుగా ఉండేదంటే చూసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఏ అన్న ఇప్పుడు చాలామంది ఫ్లవ ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఏ అన్న ఇప్పుడు రోజు ఫ్లవర్స్ ఉండే నేనైతే కస్తూరి ఫ్లవర్స్ యూజ్ చేశాను ఈ వీడియోస్ తప్ప నాకు అవే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ తమలపాకులు తీసుకోవాలి అట్లా టూ టూ అంటే చెవులుగా మనం యూజ్ చేయడానికి కాళ్ళకి రెండు అట్లా యూజ్ చేసుకోవాలి ఆకులు తీసుకొని నెక్స్ట్ అలా అరేంజ్ చేసుకున్న తర్వాత వినాయకుడు ఇలా ఉంటాడు మీకు తెలుసుది కదా ఈజీగానే మీకు చూస్తానే అర్థమైపోతుంది ఇట్లా చేసు ఎలా చేశారా అనేది నెక్స్ట్ నేను డెకరేషన్ కోసం ఇట్లా ఇందాక ముందు చూపించిన ఫ్లవర్స్ యూజ్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఎందుకు ముద్దగా ముద్ద ఫ్లవర్స్ అని చెప్పిన అర్థమైంది కదా మీకు ఇట్లా బంతిపూలు టైపు ఈ టైప్లో ఉండేది మీకు ఏదన్నా తీసుకుంటే బాగుంటుంది ఇట్లా అరేంజ్ చేసుకోవాలి రౌండ్గా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నేనైతే రౌండ్ యూజ్ చేశాను ఇట్లా అరేంజ్ చేసేసిన తర్వాత ఈజీగా బాగుంటుంది ఇక్కడ చూసారుగా మెయిన్ గమనించారు అసలు కళ ఏంటి అంటే పసుపు కుంకుమ అక్కడ ఫస్ట్ పసుపు కుంకుమ ఎలా పెట్టుకోవాలో కూడా చూప చెప్పాను కదా కొంచెం వాటర్ వాటర్గా మరీ ఎక్కువ కలుపుకోవచ్చు కొంచెం ముద్ద ముద్ద కలుపుకుంటే మీకు పెట్టుకోవడానికి బాగుంటుంది ఆఫ్టర్ దాని తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఎలాగా నెక్స్ట్ ఇంకేమైనా చేస్తే బాగుంటుందని అప్పుడు ఇట్లా డెకరేట్ చేసి చూశాను డెకర అంటే ఎందుకు వీడియో చూపిలేదు అంటే నాకు ఆ టైంలో అప్పుడు గుర్తురాడు తర్వాత గుర్తొచ్చింది అందుకని చేసి చూసాను అందుకే పిక్ పెట్టాను అప్పుడు ఏదన్నా చిన్న చిన్న పండుగలు కల చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో